నియోజకవర్గంలో దాదాపు కిలోమీటర్ దూరంగా నడిచి మీ అందరితో కలిసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చినటువంటి బాబు మోహన్ గారికి దుబ్బాక మున్సిపాలిటీ కోసం నేను శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు బాబు మోహన్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి. రఘునందన్ గారి నాయకత్వంలో దుబ్బాక మున్సిపాలిటీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరుకోవడానికి వచ్చాను. గతంలో చూస్తే గత 5 సంవత్సరాల్లో కూడా కేంద్రం నిధులే ఎక్కువగా అన్ని మున్సిపాలిటీలకు అక్కడ వచ్చాయి. 11th ఫైనాన్స్, 12th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్ అట్లా మున్సిపాలిటీలు బాగు చేసుకోవడానికి కావలసినంత డబ్బు కేంద్రం నుంచి వచ్చింది. అంతేకాకుండా పంచాయతీలకు కానీ మండలాలకు కూడా కేంద్రం నుంచి డబ్బు వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ డబ్బు రూపాయి కూడా ఎక్కడా లేదు. మళ్ళీ ఇప్పుడు రావాలంటే కేంద్రం నుంచి రావాలి. మున్సిపాలిటీలు బాగుపడాలంటే కేంద్రం డబ్బులతోనే బాగుపడతాయి. ముఖ్యంగా ఈ దుబ్బాక వరకు వస్తే రఘునందన్ గారు ఈ 3 జిల్లాల్లో కాకుండా ప్రామినెంట్ లీడర్గా బీజేపీ లీడర్గా ఉన్నారు కనుక ఎన్ని డబ్బులు అవసరమైనా డెవలప్మెంట్కి ఎంత కావలసి వచ్చినా మేమిద్దరం పోయి ఢిల్లీలో కూర్చుంటే మనకు 4 ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల సహకారంతో ఎన్ని నిధులైనా వస్తాయి. ఖచ్చితంగా ఈ దుబ్బాక మున్సిపాలిటీని నెంబర్ 1 మున్సిపాలిటీగా చేయడానికి ఎంత డబ్బు అయినా తెచ్చి ఎలాంటి పనులైనా చేయించడానికి రఘునందన్ గారు ఉన్నారు కనుక ఎమ్మెల్యే చేసే పనులు ఎమ్మెల్యే చేస్తారు. ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈ మున్సిపాలిటీని బాగు చేసే అవకాశం అన్న రఘునందన్ గారికి ఇస్తే వారు ఎలాంటి పని మంత్రమో మీకు అర్థమైపోద్ది. రాబోయే రోజున ఈ నియోజకవర్గం 3 పువ్వులు 6 కాయలు కావాలంటే ఎగ్జాంపుల్గా ఈ మున్సిపాలిటీని గెలిపించి వారికి అప్పచెప్పి వారి నాయకత్వంలో ఇక్కడ పోటీ చేసే కమలం గుర్తుపై పోటీ చేసే కౌన్సిలర్లందరినీ గెలిపించి మున్సిపాలిటీని వారికి అప్పచెప్పండి. ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది నేను హామీ ఇస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. కమలం గుర్తుకే మీ ఓటు.